ఆరవ మాటను మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇక్కడ యేసు ప్రభువుల వారు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాడు. హియర్ జీసస్ ఇస్ ఫుల్ఫిలింగ్ ద లా. ఆయన శిలువుపైన ఈ యొక్క ఆరవ మాటను పలుకుట ద్వారా ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ పాప పరిహారార్థ బలిని, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అపరాధ పరిహారార్థమైనటువంటి బలిని, ఒక మనిషి పాపము నుండి విడిపించబడ్డానికి, ఒక మనిషి పవిత్రపరచబడ్డానికి, ఒక మనిషి పాపము నుండి శుద్ధి చేయబడ్డానికి ధర్మశాస్త్రంలో ఏ ఏ బలులైతే దేవుడు నిర్ణయించాడో, ఇప్పుడు క్రీస్తు ఇక బలులతో ఎంత మాత్రము కూడా అవసరం లేకుండా ఆయనే మన కొరకు ఒక్కసారి బలిగా దేవునికి తన్ను తాను అర్పించుకున్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభువు సమాప్తి చేశాడు. ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు కొట్టివేయలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడు. ఏమైతే ధర్మశాస్త్రం చెప్తుందో, రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ లేదు అని ఏ ధర్మశాస్త్రం అయితే సెలవిస్తుందో, అదే ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభుల వారు ఆయన తన పరిశుద్ధ రక్తమును చెందించడం ద్వారా ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాడు. ఆ యొక్క బలులన్నిటికీ ఇక ఆయన సమాప్తిని చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం.